బాగున్నావారా? ఆ బాగున్నా నాన్న, మీరు ఎలా ఉన్నారు? ఆ బాగున్నాంరా. తిన్నావా? ఇప్పుడే ఫుల్గా తిన్నానా. మీరు తిన్నారా? మేము కూడా తిన్నాంరా. ఆ సరేనన్న, మళ్ళీ కాల్ చేస్తాను. సరే సరే ఉంటా అయితే. ఎందుకురా అబద్ధం చెప్తున్నావు? అబద్ధం చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నావు? అరే, వాళ్ళు మన దగ్గరుండి మన కష్టాలు చూసి వాళ్ళు బాధపడుతుంటే ఓదార్చడానికి మనం ఉంటాం, కానీ వాళ్ళ బాధను ఓదార్చడానికి వాళ్ళ పక్కన నేను లేనురా. అది అబద్ధమైన మోసమైన వాళ్ళ సంతోషం కోసమేనా? నిజమే కదరా. సరే కానీ నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? నిన్ననే షూట్కి వెళ్ళాను కదా, ఒక 300 ఉన్నాయిరా. సరే కానీ నా దగ్గర 200 ఉన్నాయి, తీసుకెళ్ళి వెజిటేబుల్స్ రైస్ తీసుకున్నరా. హే, హాయ్ బ్రో. రే ప్రకాష్, ఎలా ఉన్నావురా? ఏంట్రా చాలా రోజుల తర్వాత వచ్చావు, దాదా కూర్చో. ఏంట్రా చాలా రోజుల తర్వాత వచ్చావు, ఏంటి విశేషాలు? జాబ్ వచ్చిందిరా, నెలకి 45,000 శాలరీ, ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ. అవునా? అరే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రా. అయినా నువ్వు కూడా ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదరా. చేస్తున్నా కదరా. ఏంటి డైరెక్షనా? డైరెక్షనా ఏంట్రా? పొద్దున్నండి సాయంత్రం వరకు ఒకే గదిలో బందీలా కూర్చొని నెల రావగానే శాలరీ తీసుకొని మళ్ళీ శాలరీ కోసం నెలంతా బందీగా ఉండే రొటీన్ లైఫ్ కంటే ఎన్నో అనుభవాలని, తెలియని ప్రపంచాన్ని, పరిచయం లేని వింత అద్భుతాలని ప్రేక్షకులకు తెలియజెప్పేదే సినిమా. ఆ సినిమాని దర్శించుకోవడానికి వచ్చేది మీరు, ఆ సినిమాకి దర్శకుని నేను. అయినా సినిమా వాడంటే ఎదిగే వారికే చీఫ్గా చూస్తారు, ఎదిగాకే చీఫ్గా స్టేబుల్ ఇస్తారు. నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు బాధలో ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వచ్చి వాడి గొప్పలు చెప్పుకోడు, వాడి బాధనే షేర్ చేసుకుంటాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి బాధలుంటాయని తెలియజేయడానికి ఇండైరెక్ట్గా ట్రై చేస్తుంటాడు. సారీ బ్రో, నువ్వు నిజంగా మంచి డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్ బ్రో. ఎక్కడికిరా? ప్రొడ్యూసర్ శుక్లా దగ్గరికిరా. మళ్ళీ అంటే వెళ్ళతావరా బాబు? చూద్దాం, ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఎప్పుడు టైం తిరుగుద్దో తెలియదు కదా. సర్లే, నేను పడుకుంటాను, నువ్వు పో. సార్ ఉన్నాడా? నేనే జా జా. సార్కి ఆల్రెడీ కథ చెప్పాను, కాల్ చేస్తాను. సార్ కాల్ చేస్తాను, ఇంకా చేయలేదు, ఒకసారి కలవనివ్వండి. మళ్ళీ ప్రొడ్యూసర్ శుక్లా దగ్గరక? అవునరా. ఎందుకురా టైం వేస్ట్ చేసుకుంటావు? వీడు కాకపోతే ఇంకొకడు, వాడి దగ్గర ట్రై చేయి. ఎందుకో నా మనసుకి ఈరోజు కలుస్తాడు అనిపిస్తుందిరా, చూద్దాం. ఏ బ్రో, నువ్వేంటి ఇక్కడ? ప్రొడ్యూసర్ శుక్లాని కలవడానికి వచ్చాను. ఏంటి బ్రో, కొంపదీసి కథ చెప్పావేంటి? అవును బ్రో. ఎందుకు బ్రో టైం వేస్ట్ చేసుకుంటున్నావు? వాడు కథలు వింటాడు కానీ డబ్బులు పెట్టాడు. మా ఫ్రెండ్ కూడా వాడి చుట్టూ ఇలాగే తిరిగాడు బ్రో. వాడికి అర్థమయ్యేలా చెప్పి నేనే ఊరికి పంపించా. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు, వాడు టైంపాస్కే కథలు వింటాడు. తర్వాత నీ ఇష్టం బ్రో. ప్రకాష్, మా ఓపిక ఉన్న రోజులు శ్రమించి నిన్ను చదివించి పెద్దవని చేశాం, ఇప్పుడు మాకు శ్రమించే ఓపిక లేదు, నీ మీద ఆధారపడే వయసులో ఉన్నాం. నువ్వేమో సినిమా సినిమా అని తిరుగుతున్నావు, ఇంక
ఇంకెన్ని రోజులు. ఎలాగైనా ఈ ప్రొడ్యూసర్ ఓకే అంటున్నానా, ఈ సంవత్సరం ఎలాగైనా సినిమా తీస్తానన్నా, ఈ ఒక్కసారి నానా. ఇక నువ్వు మా ప్రాణాలు పోయాకే మా శవాలు చూడ్డానికి వస్తావురా. టైం వేస్ట్ చేసుకుంటావు, వీడు కాకపోతే ఇంకొకడు. వాడు కథలు వింటాడు కానీ డబ్బులు పెట్టాడు. నెలకి 45,000 శాలరీ, ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ. ఇక నువ్వు మా ప్రాణాలు పోయాకే మా శవాలు చూడ్డానికి వస్తావురా. సినిమా తీద్దామని ఆశ చనిపోయింది. ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పి చెప్పి గుండె బరువెక్కింది. కుమార్ సార్, వీటిలో ఏ కథ చేద్దాము? ప్రకాష్ కథ బెటర్ అనిపిస్తుంది సార్, బాగుంది కదా. సరే, ప్రకాష్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు, సినిమా చేద్దామని చెప్పు. ఓకే సార్. ప్రకాష్ గారు, సార్ సినిమా ఒక చేశారు, మిమ్మల్ని కలవడానికి రమ్మంటున్నారు. సంవత్సరంలో కాలాలు కూడా ఒకేలా ఉండవు. మధ్యలోనే ఆగిపోతే మనం మాట్లాడుకునే గొప్ప గొప్ప వ్యక్తులు ఉండకపోవచ్చు. నువ్వు నమ్మిందే చెయ్యి, ఊపిరున్నంత వరకు నువ్వు నమ్మింది మాత్రమే. విజయం కోసం శ్రమించడం ఎంత ముఖ్యమో ఓపిక పడడం కూడా అంతే ముఖ్యం. ఆగిపోయి ఓడిపోకు, పోరాడుతూ ఓడిపో, పోరాడుతూ మరణించు. మీ కుమార వశపాకా.